ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చేనేత వస్త్రాలు తయారు చేసే అవకాశం సిరిసిల్ల చేనేత కళాకారుడికి వచ్చింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జ్ఞాపికను తయారు చేసిన కళను చూసి అమెరికాలోని అట్లాంటా నగరానికి చెందిన పవన్ వీరాభిమాని ఫిదా అయ్యారు. వెంటనే పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా చేనేత మగ్గంపై 5 నుంచి 6 లక్షల విలువ గల చేనేత వస్త్రాలు తయారు చేయమని హరిప్రసాద్ కు ఆర్డర్ ఇచ్చారు. ఇక ఆర్డర్ తీసుకున్న తర్వాత దాదాపు 25 రోజుల పాటు శ్రమించి పవన్ కళ్యాణ్ కు ఇచ్చే వస్త్రాలు నేసి వారికి పంపించినట్లు హరిప్రసాద్ తెలిపారు. ఈ వస్త్రాల్లో జనసేన లోగో రావడానికి డిజైన్ ప్రకారం తాళ్లు కట్టుకోవడానికి 5 రోజుల సమయం పట్టిందని చెప్పారు. ఇందులో జనసేన లోగోకు పట్టుదారం రెడ్ బ్లాక్ కలర్స్ ఉపయోగించి లోగో అయిపోయే వరకు పూర్తిగా చేతులతో ఈ దారాలు పెట్టి నేసినట్లు తెలిపారు. అయితే 2019 సంవత్సరం నుంచి చేనేత కళాకారుడు హరిప్రసాద్ ప్రతి ఏటా చేనేత దినోత్సవానికి ఏదో ఒక విధంగా తన కళను ప్రదర్శిస్తూ వస్తున్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో కూడా సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. అనేక వినూత్న కార్యక్రమాలతో ఆవిష్కరణలతో చేనేత కళా నైపుణ్యాన్ని సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి హరిప్రసాద్ చాటి చెబుతున్నారు. ఇక ఈ సంవత్సరం సిరిసిల్లలోనే మొట్టమొదటిసారిగా చేనేత మగ్గంపై లినిన్ వస్త్రాల ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ చేనేత వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పంపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.